సరే ఈ పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఐఏఎస్ ఎగ్జామ్ రిజల్ట్స్లో చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకు ఎక్కడో ఒకరు ఇద్దరు కనపడితే వాళ్ళని పేద ఎత్తున మనము సెలబ్రేషన్స్ చేసి సెలబ్రేటింగ్ చేసి చూపిస్తూ ఉంటాం ఎందుకు అంటే ఈ దిగువ మధ్య తరగతి మరియు మధ్య తరగతి వారు ఐఏఎస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు తక్కువగా ఉంటారండి ఎందుకంటే వాళ్ళ సామాజిక ఆర్థిక నేపథ్యం వల్ల వాళ్ళు సామాజికంగా వెనుకబడి ఉండడం వల్ల కూడా ఒక్కొక్కసారి పెద్ద లక్ష్యాలు పెట్టుకోరు ఇంకోటి అది పెద్దవాళ్ళ ఉద్యోగాలు ఐఏఎస్ అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు చదువుతారు మనకు ఎక్కువ ఖర్చు అవద్దు అనుకుంటారు కానీ ఐఏఎస్ ఎగ్జామ్కి సొంతంగా చదువుకుంటే మీకు జస్ట్ రెండు వందల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు కాదు కేవలం ఎగ్జామ్ ఫీజు మాత్రమే ఈ రోజుల్లో యూట్యూబ్లో బోల్డ్ క్లాసెస్ ఉన్నాయండి ఫ్రీ ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ దొరుకుతుంది సబ్జెక్ట్స్ దొరుకుతున్నాయి మీరు ఏ కోచింగ్ తీసుకోలేకపోతే వాటిపైన కూడా ఆధారపడి మీరు ప్రిపేర్ అవ్వచ్చు అయితే దీనికి కావాల్సింది ధైర్యం కావాలి ధైర్యం లేకపోతే సివిల్ సర్వీసెస్కు రాలేరు ఆ ధైర్యం రావాలంటే వాళ్ళ ఇంట్లో కూడా సరైన అవగాహన ఉండి సపోర్ట్ చేసే వాళ్ళు కావాలి అంతేగాని మనకు గ్రూప్ టూ టీచర్ జాబులు అయితే సరిపోతుంది మనకు అంటే అంతకంటే పెద్ద జాబ్లు వద్దు అని చెప్పేసి డిజపాయింట్ చేశారనుకోండి ధైర్యం చేయడం కష్టం